కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను కన్న తల్లి నీటి తొట్టిలో పడేసి చంపేసింది. ఇద్దరిని చంపేసిన తర్వాత భయంతో ఇంటి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోల్డ్ ఇంజన్ ఉండే ఏంటబ్బా ఏదనుమానం వచ్చిందని నేను కోల్డ్ నేల కొట్టాను. ఇక ఈ పిల్లల హాస్పిటల్కి పోయిందేమనుకున్నా. ఈ లోపల మా మనవరాలు అయితే హాస్పిటల్కి పంపించారు. పోతుకు తంత్రకు పోయినా ఏంటి నాకు కూడా అంత ఐడియా రావటంలా. సరే చేయి కడుక్కొని నేను కూడా బాగా ఉన్నట్టుగా వరవలు తీసా. వరవలు కాదు తీసేసాము తీసేసాను పిల్లలు వేసిపోయాము. అమ్మ ఇంట్లో పిల్లలు వేసిందంటే అందులో కూడా వేసింది. ఎవరు వేసారు పిల్లలు? తల్లి. తల్లి ఎందుకని? ఎందుకని? అసలు ఏమీ లేదు అయ్యా, మేము రాత్రికి పడుకొని వాళ్ళు పెట్టారు. ఏమీ లేదు అసలు. ఇదే ఇల్లు అరుచుకుంటే మాకెనపడేదాకా. గొడవలు ఉన్నాయా? అస్సలు లేవు అమ్మా, అసలు గొడవలు అంటూ లేవు అయ్యా. చిన్నపిల్లలు గాబుల్లో వరల్లో వేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. అమ్మాయి కూడా చనిపోయింది. చచ్చిపోయి ఉంటుంది. నేను లేనయ్యా.